ఇంతవరకు విషయాల వల్ల ఏ ప్రకారంగా మానవుడు ఆ విషయాల్ని చింతించడం కారణంగా పతనం చెందుతాడో మెట్టుమెట్టుగా దిగి చివరికి బుద్ధి నాశనమై సర్వనాశనానికి దారి తీస్తుందో మనం 62, 63 అనేటువంటి 2 శ్లోకాల ద్వారా, వాటిని క్యాలెండర్ శ్లోకాలు అని అంటారని కూడా తెలుసుకున్నాం. ఆ క్యాలెండర్ శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవటం జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని నివారించాలంటే ఎట్లా? ప్రపంచంలో వస్తువులు లేకుండా చేయటం, విషయాలు లేకుండా చేయటం సాధ్యం కాదు. మనమేమో ఇంద్రియాలని అసలు ప్రపంచాన్ని చూడకుండా వినకుండా కట్టడి చేయడానికి వీల్లేదు. కళ్ళు తెరుచుకొనే ఉంటాయి, ఎప్పుడు కళ్ళు మూసుకొని 24 గంటలు మనం తిరగం కదా బజార్లో. మనం ఎప్పుడు కళ్ళు తెరుచుకొనే తిరగాలి. మరి బజార్లో విషయాలు లేకుండా ఉంటాయా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి విషయాలు 5 కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉంటానే ఉంటాయి. మరైతే ఈ ప్రమాదం నుంచి ఎట్లా తప్పించుకోవాలి? మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలేమో విషయాల మీదకి పోతాయి. విషయాల మీద దగ్గర పోయినట్లయితే మనకి సంఘభావం ఏర్పడుద్ది. సంఘభావం ఏర్పడితే కోరిక ఏర్పడుద్ది. కోరిక ఏర్పడితే మోహం ఏర్పడుద్ది. మోహం వల్ల స్మృతి తప్పిపోవడం జరుగుద్ది. స్మృతి తప్పితే బుద్ధి చెడిపోద్ది. బుద్ధి చెడిపోతే సర్వనాశనం. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనకి తటస్థించకుండా ఉండాలంటే పరమాత్మని అందుకోవాలనేటువంటి మానవ జీవిత పరమ లక్ష్యాన్ని మనం కనుక సాధించాలి అని అంటే అపురూపంగా దుర్లభంగా లభించినటువంటి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలని అంటే మరి ఏమిటి మార్గం? విషయాలున్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మనం ఏ ప్రకారంగా మనం వీటి నుంచి రక్షింపబడతాము అనేటువంటి విషయాన్ని తర్వాత 2 శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. ముందుగా 64వ శ్లోకం చూడండి. రాగద్వేషవియుక్తైస్తు మన మనస్సుని కనుక మనం అదుపులో ఉంచుకున్నట్లయితే, అలా ఉంచుకొని రాగ ద్వేష వియుక్త ఇస్తూ ఈ రాగద్వేషాల నుంచి విడిపోయి ఇంద్రియ విషయానుచరం, ఈ ఇంద్రియాల విషయాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా ప్రసాదం అధిగచ్చతి, ప్రశాంతంగానే ఉండవచ్చు, ప్రశాంతంగానే ఉంటాడు. ఎవరుంటారు ప్రశాంతంగా? ఎవరైతే తమ యొక్క అంతఃకరణాన్ని, అంటే తమ యొక్క మనస్సుని తమ యొక్క స్వాధీనంలో అదుపులో ఉంచుకొని రాగద్వేషాలన్నింటినీ కూడా జయించి ఎవరైతే అలా ఉంటారో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాల విషయాల్లో సంచరిస్తున్నప్పటికీ కూడా ప్రశాంతంగానే ఉంటారు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఇంద్రియాల విషయాల్లో సంచరిస్తే ఆ విషయాల గురించినటువంటి మనస్సు కనుక భావిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ప్రమాదం అని చెప్పుకున్నాం. మెట్టుబెట్టు దిగజారే పద్ధతి చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్తున్నారు? ఇంద్రియాలని సరే ఎట్లనో వదిలేసిండి, మనస్సునైనా సరే నీ కంట్రోల్లో ఉంచుకో. మనస్సుని కనుక నీ కంట్రోల్లో ఉంచుకుంటే, రాగద్వేషాలు కనుక లేకుండా ఉంటే, అప్పుడు ఈ మనస్సు ఇంద్రియాలు ప్రపంచంలో తిరుగుతున్నా, విషయాల్లో తిరుగుతున్నా, విషయ జ్ఞానాన్ని సేకరిస్తున్నా ఏం పర్వాలేదు, ప్రశాంతంగా ఉంటారు. ప్రసాదం అధిగచ్చతి, ప్రశాంతంగా ఉంటారు అని ఇక్కడ భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మీరందరూ ఎప్పుడో ఒకప్పుడు సర్కస్ చూసే ఉంటారు. సర్కస్లో ఒక ఎరీనా ఉంటుంది ముందు. అంటే కొన్ని పెద్ద పెద్ద ఇనుప వాటితోటి ఒక రౌండ్ అట్లా రౌండ్గా పెట్టేస్తారు. ఎరీనా అంటారు దాన్ని. దాని లోపల పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, ఇంకా కుక్కలు ఉంటాయి, ఇంకా వాళ్ళ దగ్గర ఏ జంతువులు అయితే ఉన్నాయో ఆ జంతువులన్నీ ఉంటాయి. ఎంత క్రూర మృగాలతో సహా అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అయితే ఆ మధ్యలో ఒక రింగ్ మాస్టర్ ఉంటాడు. ఆ రింగ్ మాస్టర్ చేతిలో ఒక కర్ర ముక్క ఉంటుంది, ఇంకేముండదు, ఒక కర్ర ముక్క మాత్రమే ఉంటుంది. ఉంటే రెండో చేతిలో కొరడా లాంటిది ఉంటుంది, ఈ కర్ర ముక్క ఉంటుంది. దాంతో లోపలటువంటి జంతువులన్నింటినీ కూడా కంట్రోల్లో పెడతాడు. ఎక్కడ దాని కాళ్ళు ముందున్నటువంటి కాళ్ళని అక్కడ బల మీద పెట్టమని చెప్పి వాడు అట్టగా కొట్టాడంటే ఖచ్చితంగా అది ఆ బల మీద కాళ్ళు పెట్టేస్తాం. అట్లానే ఏనుగు ముందు రెండు కాళ్ళు కూడా తీసుకొచ్చి ముందు స్టూల్ మీద పెట్టేస్తాం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాయి, ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతాయి. అలాగే రెండు కాళ్ళ మీద నిలబడమంటే రెండు కాళ్ళ మీద నిలబడతాయి. అట్లా వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తాడు ఆ రింగ్ మాస్టర్. ఆ రింగ్ మాస్టర్ కంట్రోల్ చేయడానికి అతడి దగ్గర ఆధారం ఏముందనంటే చేతిలో కర్రమొక్క ఉంది, అంతే. అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి, రకరకాలైనటువంటి జంతువులు, క్రూర మృగాలు ఉన్నాయి. మనం కూడా క్రూర మృగం అయితే మనకేం పర్వాలేదు, కానీ మనం కనుక సాధు జంతువు కనుక అయినట్లయితే ఈ క్రూర మృగాలతో మనకి చాలా ప్రమాదం ఉంటుంది. ఈనాడు అందుట్లో మనం చెప్పుకోవాలి అంటే ఈ ప్రపంచంలో ఈ క్రూర మృగాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలంటే ఎట్లా? సర్కస్లో రింగ్ మాస్టర్ ఎట్లయితే ఎరీనాలో ఉన్నటువంటి ఆ జంతువులన్నింటినీ కూడా, మా మృగాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నాడో అలాగే మనం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రూర మృగాలని వీటన్నింటి నుంచి కూడా తప్పించుకోవాలి. క్రూర మృగాలంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి విషయాలన్నీ కూడా పుల్లు, సింహాల మాదిరే. ఎందుకనంటే వాటిని కనుక మనం కాస్త కొద్దిగా వదిలేసామనంటే వచ్చి మనల్ని పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అనేటువంటి పుల్లు, సింహాలు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయాలంటే మన చేతిలో కూడా ఒక కర్ర మొక్క ఉండాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. మనం కనుక కంట్రోల్ చేయలేకపోతే అవి మనం దెబ్బతీస్తాయి. అవి మనల్ని దెబ్బతీయకుండా ఉండాలంటే మనం వాటిని కంట్రోల్ చేసేటువంటి స్థితిలో ఉండాలి. మరి ఎట్లా, ఏమిటా కర్ర ముక్క? మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా మన అధీనంలో పెట్టుకోవాలా, అదుపులో పెట్టుకోవాలా, మనం అవి ఏమీ చేయకుండా ఉండాలా అని అంటే మనకి కూడా ఒక కర్ర ముక్క కావాలా. అవే విషయ వస్తువుల పట్ల రాగద్వేషాలు లేకుండా, ఆ విషయ వస్తువుల పట్ల రాగద్వేషాలు అనేటువంటివి మనకి లేకుండా ఉండాలా. అలాగనే మనస్సునేమో స్వాధీనంలో ఉంచుకోవాలి. ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే ఈ విషయాలు మనం ఏమీ చేయలేదు. ఇంద్రియాలు ప్రపంచంలో పోయి విషయాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా మనం ఏమి చేయలేము. కావాల్సింది ఏమిటంటే రాగద్వేషాలు, మనసులో రాగద్వేషాలు లేకుండా ఉండటం, మనస్సునేమో స్వాధీనంలో పెట్టుకోవడం. గుర్రాల్ని అదుపులో ఉంచగలిగేటువంటి గట్టి పగ్గాన్ని చేతిలో పెట్టుకుంటే ఈ శరీరం అనేటువంటి బండిని చక్కగానే నడపచ్చు. బండిలో ప్రయాణించేటువంటి వాడిని జాగ్రత్తగా గమ్యస్థానానికి చేర్చాలనంటే మనకు కావాల్సింది ఏమిటంటే గుర్రాలని అదుపులో పెట్టుకోవాలా. వాటిని అదుపులో పెట్టుకోవాలంటే ఒక పగ్గం ఉండాలా, ఆ పగ్గం బండి నడిపేటువంటి వాడి చేతిలో గట్టిగా ఉండాలా. దాన్ని చక్కగా నడపగలిగినటువంటి స్థితి, ఆ గుర్రాలని ఆ ఎరువులో పెట్టుకొని నడపగలిగేటువంటి స్థితి ఉండాలి. అప్పుడే బండి సక్రమంగా చేరవలసినటువంటి చోటుకి చేరుతుంది. అదే ప్రకారంగా మనం ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలని అదుపులో పెట్టుకోవడానికి మనస్సు అనేటువంటి పగ్గాన్ని బుద్ధి అనేటువంటి సారథి చేతిలో పెట్టి ఈ శరీరం అనేటువంటి రథాన్ని కనుక ప్రయాణం చేయిస్తే, బండిని కనుక ప్రయాణం చేయిస్తే చక్కగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. లేకపోతే ఎక్కడొక్కడ ఏ గోతిలోనే పడిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలని మనసు అనేటువంటి పగ్గంతో బుద్ధి అనేటువంటి సారథి చేతిలో పెట్టి జాగ్రత్తగా నడపాలి. కాబట్టి ఇక్కడ ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి మనస్సు అనేటువంటి పగ్గం ఉండాలని చెప్పుకుంటున్నాం. అందుకే ఇక్కడ చెప్పారు ఆత్మవశ్యైర్విధేయాత్మ అని, అంటే మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎలా చేస్తావు? ఏ ప్రకారంగా ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ, అనేకమైనటువంటి విషయాల్లో ఇంద్రియాలు తిరుగుతున్నప్పటికీ కూడా నీకు ఎక్కడ ప్రమాదం జరగకుండా, ఏవి కూడా నిన్ను ఆక్రమించకుండా నువ్వు హాయిగా నీ ప్రయాణం ప్రస్థానం అంటే మోక్షం అనేటువంటి స్థానానికి ప్రస్థానం అనేటువంటిది ఎట్లా సాగుతుంది అని అంటే దానికి ఇక్కడ సూచనలు ఇస్తున్నారు. అదే రాగద్వేష వియుక్తైస్తు, రాగద్వేషాలని విడిచిపెట్టి అంటున్నారు. విషయాల మీద, వస్తువుల మీద, భోగాల మీద రాగద్వేషాలు విడిచిపెట్టారు. ఎవరు విడిచిపెట్టాల్సింది? మనస్సే. మన మనస్సే, ఎవరి మనస్సు కూడా కదా, మన మనస్సే విడిచిపెట్టాలి. ఈ రాగద్వేషాలు కనుక ఉన్నట్లయితే ఏమవుతుందనంటే, రాగం ఉంటేనేమో కొన్నిటిని కావాలనుకుంటాం, ద్వేషం ఉంటేనేమో కొన్నిటిని అక్కర్లేదు అనుకుంటాం. కావాలనుకున్నది నీకు లభించకపోయినా, అక్కర్లేదు అనుకున్న దాన్ని వదిలించుకోలేకపోయినా నీ మనసు కాస్త అల్లకల్లోలం అయిపోద్ది. కాబట్టి నీ మనసు అల్లకల్లోలం కాకుండా మనసు ప్రశాంతంగా కనుక ఉండాలంటే మనసులో ఉన్నటువంటి ఈ వస్తువుల పట్ల, విషయాల పట్ల, భోగాల పట్ల ఈ రాగద్వేషాలు అనేటువంటివి లేకుండా ఉండాలి. వాటిని జయించాలి, రాగద్వేషాలని జయించాలి. రాగద్వేషాలని నువ్వు ఎప్పుడు జయించగలుగుతావు? ఒక వస్తువును చూసినప్పుడు అది నాకు కావాలని అనుకోకుండా, ఒక వస్తువును చూసినప్పుడు ఇది నాకు ప్రమాదకరమైనటువంటి దీన్ని వదిలించుకోవాలి అనేటువంటి భావన లేకుండా నువ్వు ఎప్పుడు ఉండగలుగుతావు? ఎప్పుడు ఉండగలుగుతావనంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మిథ్య, నిజంగా లేనటువంటివి, అనిత్యమైనటువంటివి అనేటువంటి విషయం తెలుసు. బ్రహ్మసూత్రాలు చెప్పేటప్పుడు మీరు బహుశా జాగ్రత్తగా గమనించే ఉంటారు. 3వ అధ్యాయం మొదటి 2 పాదాల్లో కూడా, 2వ పాదంలో ప్రత్యేకంగా ఈ మనస్సు అనేటువంటి దాని యొక్క ప్రభావాన్ని, అలాగనే ఈ ప్రపంచం మిథ్య అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడే మనస్సు నీకు స్వాధీనంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించే ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కానీ, వస్తువులు కానీ, భోగాలు కానీ ఇవన్నీ మిథ్య, నిజంగా లేనటువంటివి, ఇవి నిజంగా మనకి ఆనందాన్ని ఇవ్వవు. ఒకవేళ ఆనందాన్ని ఇచ్చినా తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అయినా ఇస్తున్నది కదా అని సంతోషిద్దామంటే ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాన్ని వదిలిపెట్టిపోద్ది. ఏ వస్తువును తీసుకోండి, ఏ విషయమని తీసుకోండి, ఏ భోగమని తీసుకోండి, కొద్దిసేపు ఆనందాన్ని ఇస్తుంది, మళ్ళీ అదే వస్తువు మనకి దుఃఖాన్ని ఇచ్చేస్తుంది. ఏ వస్తువు ఆనందాన్ని ఇచ్చిందో ఆ వస్తువే దుఃఖాన్ని ఇస్తుంది. ఏ వ్యక్తి మనకు ఆనందాన్ని ఇస్తాడో ఆ వ్యక్తే మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల విషయాలు అన్నీ కూడా మనకి చివరికి దుఃఖాన్ని ఇచ్చిపోయేటువంటివి కనుక వాటికి మనం దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉండాలి అని అంటే అవి అసలు నిత్యమైనటువంటివి కావు, సత్యమైనటువంటివి కావు, అది నిజం కాదు, మిథ్య, కేవలం రాత్రి కల్లో కనిపించినటువంటి వస్తువులు లాంటివి, ఇవి గాడివాడు చూపించేటువంటి వస్తువులు లాంటివి. గాడివాడు ఎన్నో చూపిస్తాడు కానీ అక్కడ నిజంగా ఏం లేవు, ఊరికినే మన కరికట్టు, మన కన్ను కట్టేస్తాడు, అందుకని మనకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగనే రాత్రి కళ వచ్చింది, అవన్నీ నిజంగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడు ఎవరు కనిపించింది? ఆ స్వప్న పురుషుడికి అనిపించింది, నువ్వు కాదు. నువ్వేమో పడుకోనున్నావు హాయిగా, కానీ అక్కడ నువ్వు ఇంకో నువ్వున్నావు, ఆ నువ్వే స్వప్న పురుషుడు. ఆ స్వప్న పురుషుడికి అదంతా నిజం అనిపించింది, కానీ జాగ్రత్త పురుషుడు మాత్రం అదంతా అబద్ధం అని తెలుసుకుంటాడు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఇదంతా కూడా కేవలం మిథ్య, ఇది సత్యం కాదు, కళ్ళ వస్తువులు లాంటివి. కాకపోతే రాత్రి వచ్చినటువంటి కళ చిన్న కళ, ఇప్పుడు ఈ కళ పెద్ద కళ, అంతే తేడా, ఇంకెంతకంటే ఇంకేం తేడా. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నామో అప్పుడు ఏ రకంగా కూడా మనసు చలించకుండా ఉంటుంది, అంటే రాగద్వేషాలు వదిలేస్తుంది. నిత్యమైనటువంటి వస్తువు కనుకైతే, నీకు బాగా సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువు కనుకైతే దాన్ని కావాలనుకుంటావు కదా. కావాలనుకున్నప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేసినప్పుడు దాన్ని నువ్వు పొందవచ్చు, పొందకపోవచ్చు, పొందితే ఆనందం, పొందకపోతే దుఃఖం. కాబట్టి రెండు కూడా మనస్సుని అల్లకల్లోలం చేసేటువంటి వ్యవహారం. అందుకనే ఈ విషయ వస్తువుల పట్ల నీకు రాగద్వేషాలు లేకుండా ఉండాలా అన్నారు. ఈ విషయ వస్తువులన్నీ ఎలాంటివి అంటే మనకి నీడ లాంటివి. ఇప్పుడు మనం నీడ ఉందనుకోండి, అవతల నుంచి సూర్యుడు కనుక ప్రకాశిస్తుంటే వెనక నీడపడుతుంది. మనం అటుపక్క కనుక తిరిగిపోతుంటే వెనక నుంచి సూర్యుడు ప్రకాశిస్తే ముందు నీడ ఉంటుంది. నా నీడ నాలాగానే ఉంటుంది, దాంట్లో మాత్రం ఏం తేడా లేదు. ఆ నీడ నాదే కానీ దాని మీద మనకి ఎంత రాగం ఉందో చెప్పండి. మన నీడ మీదగా సైకిళ్ళు పోతాయి, మోటార్ సైకిళ్ళు పోతాయి, కార్లు పోతాయి, పందులు పోతాయి, కుక్కలు పోతాయి. మనకేమైనా బాధగా ఉంటుందా? నా నీడ మీద ఏ పోయినా నాకు బాధ లేదు. దాని మీద ఎవరో బురద చల్లారు, ఏమైనా బాధ? ఏమి లేదు. ఎవరో గడ్డ పొలుగు తీసుకొని దాని మీద దెబ్బేశారు, అప్పుడు మాత్రం ఏమైనా కష్టం అనిపించిందా? ఏమి లేదు. కాబట్టి నా నీడకి ఏమి జరిగినా నాకు ఎట్లా అయితే బాధ లేకుండా ఉందో అదే ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి అనిత్యమైనటువంటి వస్తువుల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏమి జరిగినప్పటికి కూడా ఏమి బాధపడకుండా ఉండగలిగేటువంటి స్థితి రావాలి. అది రాగద్వేష వియుక్తైస్తు అని. అందుకే సామాన్యుడైనటువంటి వాడు నీడలాంటి వస్తువుల మీద మోజు పెంచుకుంటాడు, మోహం పెంచుకుంటాడు, అవి నాకు కావాలనుకుంటాడు, వాటి వల్ల నేను ఆనందాన్ని పొందుతాననుకుంటాడు. కానీ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు స్థిరంగా ఉంటాడు. అతడు స్థితప్రజ్ఞుడు, స్థిరంగా బుద్ధిని నిలుపుకున్నటువంటి వాడు. కాబట్టి అతను ఎట్టుంటాడు? మన నీడ మీద మనకి ఏ రకమైనటువంటి భావం ఉందో అతనికి కూడా ఈ ప్రపంచం మీద అలాంటి భావమే. ఈ ప్రపంచం నాకున్నటువంటి నీడ అనుకుంటాడు. కాబట్టి అతను మాత్రం దేనికి కూడా చెల్లించకుండా ఉంటాడు. విధేయాత్మ అన్నారు. రాగద్వేషాలు కాకుండా విధేయాత్మ, ఆత్మవశ్యై విధేయాత్మ అన్నారు. అంటే స్వాధీనంలో ఉన్నటువంటి మనస్సు కలిగి ఉండాలి. అంటే మనస్సు స్వాధీనంలో ఉండాలా అని. సామాన్యులకి ఎవరికైనా సరే ఇంద్రియాల విషయాల మీదకి పోతాయి, ఆ విషయ జ్ఞానాన్ని తీసుకొచ్చి మనసుకి చెప్తే మనసు వాటి గురించి ఆలోచిస్తుంది, అల్లకల్లం అయిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది? దుఃఖం వస్తుంది, ఆనందం వస్తుంది. అది కనుక నీకు లభిస్తే ఆనందం, లభించకపోతే దుఃఖం. అయితే మనస్సుని కనుక స్వాధీనంలో పెట్టుకున్నావా? నీ మనస్సు దేనికి కూడా చలించకుండా ఉందా? రాగద్వేషాలు కూడా లేకుండా ఉన్నాయా? ఇప్పుడు నువ్వు వస్తువు వచ్చినా రాకపోయినా లేదా పోయినా అన్నిటికీ ఒకే రకంగా స్పందిస్తావు. అంటే నీకు ఇంకా ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి కల్లోలం, అల్లకల్లోలం అనేటువంటిది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవాలి. మనస్సు మన చేతుల్లో కనుకుంటే ఇంద్రియాలు మనం ఏమీ చేయలేవు. ఎందుకంటే ఇక్కడ ఒక కథ ఉంది. ఇంద్రియాల పిల్లలు వాళ్ళు తలా ఒక బజార్కి వెళ్తారు, ఎన్నో విషయాలు సేకరించుకొని వస్తారు, వచ్చి తల్లితో చెప్పాలనుకుంటారు. కానీ తల్లి పాపం వాళ్ళకి అందుబాటులో లేదు, ఆమె ఎక్కడో ఉంది, వీళ్ళు అక్కడికి పోవడానికి కూడా వీలు లేదు. అదిగో అలాంటి పరిస్థితిలో ఉండేటప్పటికల్లా అవి ఏమీ చేయలేక మెదలకుండా ఊరుకుంటాయి. వాటంతగా ఆలోచించలేవు, అవి విషయ జ్ఞానాన్ని ఇవ్వటం మాత్రమే చేస్తాయి. ఆలోచించాల్సింది మనసు, తల్లి. కాబట్టి ఆ తల్లి వీళ్ళకి అందుబాటులో లేదు, ఆ తల్లి ఎక్కడో ఉంది, తండ్రి దగ్గర ఇంకెక్కడో ఉంది. కాబట్టి వీళ్ళకి ఎక్కడికి ప్రవేశం లేదు. అందువల్ల ఏం చేస్తారు? మేలకుండా ఊరుకుంటారు. కాబట్టి మనస్సు ఒక్కటికైనా స్వాధీనంలో ఉంటే చాలు, ఇంద్రియాలు ఏమీ చేయలేవు అనేటువంటి విషయమే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి. ఇంద్రియాలు కనుక ప్రపంచంలో పడుతున్నప్పటికీ, విషయాలను సేకరిస్తున్నప్పటికీ కూడా మనసు కనుక స్వాధీనంలో ఉన్నట్లయితే అటువంటి వాడు దేనిని అనుభవించినా, దేనిని పొందినా, దేనిని కోల్పోయినా ఏమీ కూడా చెల్లించకుండా ఉంటాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగే ఆత్మవశ్యై విధేయాత్మ ఇంద్రియై. ఇంద్రియాల విషయాల మీదకి వెళుతున్నప్పటికి కూడా మనస్సుని కనుక తన స్వాధీనంలో పెట్టుకున్నట్లయితే, అదుపాధ్యంలో పెట్టుకున్నట్లయితే ఇంద్రియాలు అనేటువంటివి ఏ రకమైనటువంటి జంజాటాన్ని కూడా చేయలేవు, ఏ రకమైనటువంటి గందరగోళాన్ని కూడా చేయలేవు. విషయాన్ ఇంద్రియై చరన్ అంటే ఇంద్రియాలు విషయాల్లో తిరుగుతున్నప్పటికీ నిర్లిప్తంగా ఉండగలుగుతాడు, ఏమి పట్టకుండా చెలించకుండా. ఇప్పుడు చూడండి, మన జేబులో నుంచి ఏదైనా పోయిందనుకోండి, వస్తుంది డబ్బు ఏదైనా పోయిందనుకోండి, చెలించిపోతాం కదా. కానీ అక్కడ ఏమవుతుందనంటే ఏమి చెలించకుండా ఉంటాడు. అంటే ఆయన డబ్బు పోతే చెల్లించడానంటే అసలు డబ్బే ఉండదు ఆయన దగ్గర, అసలు ఆ డబ్బుకు ప్రాధాన్యత లేదు. ఎందుకనంటే ప్రపంచానికి ఈ వస్తువులకి ఆయన ఒక విలువ ఇచ్చాడు. ఏమిటా విలువ అంటే జీరో. మనం మాత్రం అమ్మో వాటికి విలువ ఎంతో చెప్పడానికి వీల్లేదు, లెక్క కట్టడానికి వీల్లేదు, దాని మీదనే ఉంటాయి 100, 1000, 2000, 5000 లెక్కలు ఉంటాయి. అందుకని వాటికి విలువలు ఇస్తాయి. ఆయన మాత్రం అన్నీ ఒకటే చిత్తుకు అవుతాడు. అందువల్ల ఏమవుతారంటే అతనికి ఏమి కూడా చలనం ఉండదు. విషయాలను ప్రపంచంలో లేకుండా చేయటం సాధ్యమవుద్దా? సాధ్యం కాదు. సరే, ఇంద్రియాలు మూసేయటం జరుగుద్దా? అది సాధ్యమవుద్దా? అది సాధ్యం కాదు. కాబట్టి ఈ రెండూ సాధ్యం కాదు. కాబట్టి మరి మనం ఏం చేయాలా? ఇంద్రియాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, వీటికి వాటి మీద పోవటం అలవాటు ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా బయటికే తెలుసుకొని ఉన్నాయి. కాబట్టి మరి ఏం చేయాలా? మనసు ఒక్కదాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటే చాలు. కాబట్టి విషయాలు లభించినప్పుడు అవి నా అనుభవంలోకి రావాల్సి వచ్చినాయి, విషయాలు లభించినప్పుడు అవి నా అనుభవంలోకి వచ్చాయి కాదు కాబట్టి పోయినాయి. వచ్చిందనుకో ఓహో రావాలి కాబట్టి వచ్చింది, పోయిందనుకో ఓహో పోవాలి కాబట్టి పోయింది. వచ్చినా పోయినా నాకేం సంబంధం లేదు అనేటువంటి భావన ఉన్నటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. అందుకనే అక్కడ చెప్తున్నారు, ఇదంతా కూడా భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదం అధిగచ్చతి ఆత్మ. ప్రసాదం అంటే పరమశాంతి అని అర్థం. ఇక్కడ ప్రసాదం అనేది ఎంత అర్థం తీసుకుంటే మనకు లభించింది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం. అది ఏదైనా కావచ్చు, ఉప్పుగా ఉండొచ్చు, తీయగా ఉండొచ్చు, పుల్లగా ఉండొచ్చు, చేదుగా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. భగవంతుడు ఇచ్చింది, భగవంతుడు ఏదైతే ఇస్తాడో అది ఆనందంగా స్వీకరించడం కనుక చేతనైతే ఇక ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి కల్లోలం లేకుండా ఉంటుంది, అలసడి లేకుండా ఉంటుంది, ఆందోళన లేకుండా ఉంటుంది. దాన్ని ఇక్కడ మనకి చెప్పారు. అయితే మరి ఇటువంటి ప్రశాంతతను కనుక సాధిస్తే ఏమిటి జరుగుద్ది? ఇప్పుడు ఏం చెప్పారు? ఇంద్రియాలు విషయాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా రాగద్వేషాలు లేకుండా మనసుని కనుక స్వాధీనంలో పెట్టుకుంటే ప్రశాంతత కలుగుద్దారు. మరి ప్రశాంతత కలిగితే ఏమవుతుంది? ఏమవుతుందో తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. 65వ శ్లోకం చూడండి. ప్రసాదే సర్వ దుఃఖానాం ప్రసాదే అంటే ఈ అంతఃకరణం అనేటువంటిది ప్రశాంతంగా కనుక ఉన్నట్లయితే, అంతఃకరణం అంటే మనస్సే, మన మనస్సు కనుక ప్రశాంతంగా కనుక ఉన్నట్లయితే అస్య సర్వ దుఃఖానం, ఈ మానవుడి యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా హాని ఉపజాయతి, హాని ఉపజాయతి తొలగిపోతాయి. హాని అంటే నశించదు. కాబట్టి సమస్తమైనటువంటి దుఃఖాలు నశించిపోతాయి ఎప్పుడు? ప్రశాంతంగా అంతఃకరణం ఉన్నప్పుడు. ఈ ఒక్క మాట కనుక నేను ఇప్పుడు ఈ మాట చెప్పకుండా వదిలిపెట్టలేను. ఈ ఒక్క మాట కనుక మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే దాదాపుగా మన యొక్క దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. అందుకని ఇక్కడ చెప్పారు సర్వ దుఃఖానాం అన్నారు. నేను దాదాపుగానే పదం ఎందుకు వాడారంటే మనం అందరం కూడా ఈ సంసార లంపటంలో ఇరుక్కున్నాం కాబట్టి అన్నాను. కానీ భగవంతుడు మాత్రం దాదాపు వెళ్ళా ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతి అన్నారు. కాబట్టి మన యొక్క దుఃఖాలన్నీ పోవటానికి అబ్బే నాకేం దుఃఖాలు లేవండి అంటే రైట్, బాగానే ఒకవేళ ఉన్నాయని అనుకుంటే చిన్నవి అయినా పెద్ద అయినా ఎలాంటి ఎట్లా అంటే ఏమి లేదు, నీ మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. ఏమండి అసలు దుఃఖాలే మనసుని చెరబడుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటే దుఃఖాలు లేవంటారు ఏమిటండి? ఎందుకంటే ఇది రివర్స్. మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలిగితే, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఎట్లా ఉంచుకోవడానికి వీలవుద్దో ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి ఈ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. మనకు కావాల్సిన దుఃఖాలు తొలగిపోవటమేగా. సుఖాలు వచ్చిన రాబోయే దుఃఖాలు లేకుండా ఉండాలని ప్రతివాడు కోరుకుంటాడు. కాబట్టి దుఃఖాలు తొలగిపోవాలంటే, సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోవాలంటే మనసుని అధీనంలో ఉండాలి, మనసుని స్వాధీనంలో ఉండాలి. ఇక ప్రసన్న చేతసహ బుద్ధి, ఈ ప్రశాంతమ చిత్తుడైనటువంటి వాడి యొక్క బుద్ధి, ప్రశాంతమైనటువంటి మనసుతో ఉన్నటువంటి బుద్ధి. ఆశు, ఈ ఆశు, ఆశు అని అంటే శీఘ్రంగా, అంటే వెంటనే పర్యవతిష్టతి, స్థిర బుద్ధిని కలిగి ఉంటాడు, స్థిరమైనటువంటి బుద్ధితో ఉంటాడు. సరే, అది మనకి స్థిరమైనటువంటి బుద్ధి అంటే స్థితప్రజ్ఞ లక్షణం. కాబట్టి మన తక్షణ అవసరం ఏమిటంటే దుఃఖాలు పోవడం. దుఃఖాలు పోవాలంటే మనసుని స్వాధీనంలో ఉండాలి. మనసుని స్వాధీనంలో ఉండాలంటే మనసుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఎక్కడ పెడితే స్వాధీనంలో ఉంటుంది, ఎక్కడ పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, పరమాత్మ యందు నిలిపితే ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే సార్, మనసుని పరమాత్మ యందు నిలిపితే బాగుంటుంది. మనం రోజంతా ఏం చేస్తామనంటే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం, అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం. మన ఇంట్లో విషయాలు, పక్కింట్లో విషయాలు, ఎదురింట్లో విషయాలు, చుట్టాలింట్లో విషయాలు, స్నేహితుడింట్లో విషయాలు, ఇంకా కాకపోతే బజార్కి వస్తే బజార్లో విషయాలు, ఇవన్నీ మనకు కావాలి. మరి ఇవన్నీ కనుక కావాలనుకుంటే మనసు ప్రశాంతంగా ఎట్టుంటుంది? ఏదో రకంగా అన్నీ కూడా గందరగోళానికి సంబంధించినవిగా, కొన్ని సంతోషం కలిగిస్తాయి, కొన్ని దుఃఖం కలిగిస్తాయి, కొన్ని బాధ కలిగిస్తాయి, కొన్ని కోపాలు కనిపిస్తాయి, కొన్ని అసూయలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలావన్నీ కూడా, ఇవన్నీ కనుక ఉన్నాయనంటే మనసు కాస్త ప్రశాంతంగా ఉండదు. మనసు ప్రశాంతంగా ఉండకపోతే దుఃఖాలన్నీ అట్లే ఉంటాయి. ఇంతకుముందు వచ్చిన దుఃఖాలు అట్టే ఉంటాయి, ఇప్పుడు దీని కారణంగా కూడా దుఃఖాలు. కానీ మనసు కనుక ప్రశాంతంగా ఉంటే మాత్రం దుఃఖాలు అనేటువంటివి దగ్గరికి చేరవు. దుఃఖాలు అనేటువంటివి కనుక వచ్చినా సరే అవి పోతాయి. పోవటం కూడా సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాలు కూడా పోతాయి అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. సర్వ దుఃఖానాం హాని ఉపజాయతే అన్నాడు. సరే, దుఃఖాలంటే ఏమిటి? ఏంటండి కళ్ళ మండీలు వస్తాయి అయ్యే కదా దుఃఖాలంటే మన ఆలోచనలే. ఇప్పుడు ఏమి లేదు, ఒకడు కూర్చొని ఏం పని లేకపోతే బాధపడే విషయాన్ని తలుచుకుంటాడు, అప్పుడు ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఏవో లోపాలు ఉంటాయి, ప్రతి మానవుడికి కూడా కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి. లోపాలంటే కుటుంబంలో లోపాలు ఉండొచ్చు, లేకపోతే తన పెత్తనం సాగకపోవచ్చు, ఇప్పటిదాకా బాగా మాట్లాడినటువంటి పిల్లలు వినకపోవచ్చు, మరి తనని ఎవరు కూడా గౌరవించకపోవచ్చు, లేదా ఇంకేమైనా సరే తనకి ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, లేకపోతే ఎక్కువగా ఉండొచ్చు. రెండు ప్రమాదం, లేకపోతే ఒక బాధ, ఎక్కువగా ఉంటే ఎట్టించి ప్రమాదం వస్తుందో తెలియదు. అందుకని రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి, రకరకాలైనటువంటి దుఃఖాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దుఃఖాలన్నీ కూడా మన ఆలోచనలే. ఎందుకని? కూర్చొని వాటి గురించి ఆలోచిస్తే మరి దుఃఖం. కాబట్టి ఆలోచనలే దుఃఖం, నీ ఆలోచనలే దుఃఖానికి కారణం, నీ ఆలోచనలే అసలు దుఃఖం కూడా అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. మనసు కనుక ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు అనేటువంటివి ఉండవు. మనసు ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు ఉండవు. అయితే ఏమంటే ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు ఉండవు అన్నారు కదా, అప్పుడు ఏమి ఆలోచన లేకుండా ఉంటే ఏదో ఒక ఆలోచన వస్తుందిగా. అందుకని ఏదో ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మనసుని ఆలోచన లేకుండా ఉంచకూడదు, పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలో ఉంచాలి. అమృత సాగరాన్ని అవపోసన పట్టినటువంటి వాడికి ఆకలి దప్పులు ఉంటాయా? అమృతాన్ని, అమృత సాగరం, అమృత సముద్రం, ఆ మొత్తాన్ని కూడా బాగా తాగేశాడు, ఇంకా వాడికి ఆకలి దప్పులు ఉంటాయా? అదేవిధంగా ఆత్మప్రసాదం పొందినటువంటి వాడికి, అంటే మనసు, ఆత్మప్రసాదం అంటే ఇక్కడ ఆత్మ అంటే మనసు, మనసు శాంతించినటువంటి వాడికి, ప్రశాంతత పొందినటువంటి వాడికి నిర్మలత్వంతో ఉన్నటువంటి వాడికి ఇక సాంసారిక దుఃఖాలనే ఉంటాయా? ఉండవు. ఎలాగండి అని అంటే, రాత్రిపూట మనం కనుక బయట పడుకొని అలా పైకి చూస్తే మిడుకు మిడుకుమంట ఎన్నో నక్షత్రాలు కనపడతా ఉంటాయి. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి నక్షత్రాలు కనపడతా ఉంటాయి. ఆ నక్షత్రాలని మిడికి మిడికిమంటా ఉంటుంది. నిజంగా నక్షత్రం అంటే ఏమిటో తెలిసినా మన యొక్క సూర్యుడి కంటే కొన్ని వందల రెట్లు వేల రెట్లు పెద్ద అయినటువంటి గ్రహాలు సూర్యుడు అనమాట. అవన్నీ ఈ సూర్యుడి దెబ్బకే మనం తట్టుకోలేకపోతుంటే ఆ సూర్యుడి దెబ్బకి మనం ఎట్టు తట్టుకుంటున్నాం అంటే అంత దూరంలో ఉన్నాయి. ఎంత దూరంలో ఉన్నాయనంటే, ఈ మన సూర్యుడేమో మన ఇంటి పక్కన కనుకుంటే, ఆ సూర్యుడు దగ్గరగా ఉన్న సూర్యుడు అంటే నక్షత్రం ఢిల్లీలో ఉంటుంది. ఇది ఇంటి పక్కన ఉంటే ఈ సూర్యుడు అది ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఇది భగభగభగమని మండిస్తుంది మనల్ని. అదేమో రాత్రిపూట వచ్చేది, ఇక్కడేమో చంద్రుడు చల్లగా ఉంటాడు, అందుకని ఆ వేడి కాస్త మనకి ఏమీ తగ్గకుండా ఎక్కడి నుంచో వస్తుంది. ఆ కాంతి మాత్రం వస్తుంది మిడుకు మిడుకుమంటూ, అది కూడా మిడుకు మిడుకుమంటా ఉంటాం, సరిగ్గా కనపడదు, సన్న చుక్కలా కనపడదు. ఎంత పెద్దదో సూర్యుడి కంటే కొన్ని వందల రెట్లు పెద్దది. కాబట్టి మరి ఇలా నక్షత్రాలు ఇన్ని ఉన్నాయి కదా, మరి తెల్లవారి సూర్యోదయం అయ్యేటప్పటికీ మళ్ళీ నక్షత్రాలు ఉంటాయా? సూర్యోదయం అయితే ఇక నక్షత్రాలు ఎక్కడ కనపడవు. అంత పెద్ద పెద్ద నక్షత్రాలు ఒకవేళ దూరంలో ఉన్నాయి కాబట్టి మనకి విడిపిమంట కనపడ్డాయి రాత్రి, అవన్నీ కూడా ఒకసారి అదృశ్యమైపోతాయి. అదే ప్రకారంగా సూర్యుడు వస్తే నక్షత్రాలని ఎట్లయితే అదృశ్యమైపోయినాయో, అదే ప్రకారంగా మన యొక్క మనస్సు కనుక ఆత్మజ్ఞానంతో కనుక నిండిపోతే, పరమాత్మ యొక్క ఆలోచనలతో నిండిపోతే, ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి సూర్యుడు కనుక పనిలో ప్రవేశిస్తే ఈ దుఃఖాలనేటువంటి నక్షత్రాలన్నీ కూడా అదృశ్యమైపోతుంది. అందుకని ఉదాహరణ చెప్పింది, సూర్యుడు వస్తే నక్షత్రాలు పోతాయి, పరమాత్మ యొక్క ఆలోచన చేస్తే దుఃఖాలన్నీ పోతాయి. పరమాత్మ యొక్క ఆలోచనలో ఉండండి, పోతాయో పోవో చూడండి. ఉన్నానండి పోలేదండి అని అంటే ఉండాలనుకున్నావు కానీ ఈ ఆలోచనలోనే ఉన్నావు, అందుకని పోలా. అదే గుర్తు, పోలేదు అని అంటే నువ్వు ఎవరిని అడగక్కర్లా, నీకే తెలుసు. అంటే నువ్వు పరమాత్మ ఆలోచన చేయట్లా, ఈ విషయాలోచన చేస్తున్నావు, విషయాలకు సంబంధించి ఆలోచన చేస్తున్నావు. నీకేదైనా కష్టం ఉందో బాధ ఉందో దాని గురించి ఆలోచిస్తామంటే బాధ దుఃఖమే ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ బుద్ధిని ఆత్మజ్ఞానంతో నింపాలా, ఈ మనస్సుని ప్రశాంతంగా ఉంచాలా, ఈ మనస్సు నిండా కూడా పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలే ఉండాలి. పరమాత్మ అంటే నిరాకారం నిర్గుణ పరమాత్మే కాదు, సాకార సగుణోపాసన అయినా పర్వాలేదు, సగుణరూపమైనటువంటి పరమాత్మని ధ్యానించినా పర్వాలేదు, అందులో ఏం తేడా లేదు. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో సగుణ నిర్గుణ అనేటువంటి తేడాలు లేవు, సామాన్యుడి దృష్టిలోనే ఈ సగుణ నిర్గుణాలు ఉన్నాయి. అందుకని ఏమండి నిర్గుణం అయితేనే కానీ మేము మాకు తెలియదండి అని అనుకోవాల్సిన పనిలే, అది తెలిసిన దాకా దీంట్లో ఉండొచ్చు. అందుకని నీ మనస్సు కనుక పరమాత్మ యొక్క ఆలోచనలో కనుక ఉందా, నీకు దుఃఖాలనేవి ఉండనే ఉండవు. దీంట్లో ఏ రకమైనటువంటి మినహాయింపులు లేవు. ఇదే మనం జీవితంలో భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సినటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపాయం. ఉపాయం తెలిసింది, ఆచరణ చేయాలి. కాబట్టి మనస్సుని పరమాత్మతో నిలపాలి. ఆత్మ బుద్ధి పర్యవతిష్టతి అన్నారు ఇక్కడ. అంటే శీఘ్రమే, అంటే ఆలస్యం లేదు. ఏమండి నేను ఇప్పుడు పరమాత్మను తలుచుకుంటే దుఃఖాలు రేపు పోతాయంటే కాదు, నువ్వు పరమాత్మను తలుచుకుంటావంటే చాలా దుఃఖాలన్నీ పోతాయి. తలుచుకోవటము దుఃఖాలు పోవటం రెండు ఒకసారి జరుగుతాయి. ఇక దుఃఖాలు నీకు గుర్తు కూడా రాదు, మళ్ళీ తలుచుకోవటం ఆపినప్పుడే దుఃఖాలు గుర్తుకొచ్చేది. కాబట్టి పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచన అంటే ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక్కటే ఆలోచించాల్సిన వల్ల ఏ విషయమైనా ఆలోచించుకోవచ్చు. ఆఖరికి మీకు ఈ సత్సంగం గుర్తుకొచ్చినా చాలు. దీంట్లో ఏం చెప్తుంది, ఏం వింటున్నది, వీటి గురించి ఆలోచించినా చాలు. కాబట్టి మీరు ఏది ఆలోచించినా భగవత్ సంబంధమైనటువంటి విషయాలు ఏ ఆలోచనలో ఉన్నా మీ మనసు కాస్త ప్రశాంతమవుద్ది, దుఃఖాలన్నీ కూడా తెలిగిపోతాయి. ఆ సమయంలో ఇక ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు ఉండేటువంటి అవకాశం ఉండదు. అప్పుడే బుద్ధి స్థిరంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అటువంటి బుద్ధే ఆత్మజ్ఞానాన్ని చక్కగా గ్రహిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని గ్రహించినప్పుడే, చక్కగా గ్రహించినప్పుడే దాని జీవితంలో ఆచరించడానికి కూడా వీలవుతుంది. కాబట్టి బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఆత్మజ్ఞానమే, అంతా ఆనందమే, అంతా ప్రశాంతత. అదిగో అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, చలించినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ విధంగా బుద్ధి యొక్క నిశ్చలత్వాన్ని సాధించాలి. బుద్ధి యొక్క నిశ్చలత్వాన్ని సాధించాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు చేయాలి. పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా తొలగిపోతాయి. మనిషి ఎప్పుడు కూడా విషయ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. ఏమంటే విషయ ప్రపంచం అంటున్నాడే, నేను ఈ ప్రపంచంలో తిరుగుతాను. ఇదే విషయ ప్రపంచం. విషయ ప్రపంచం అంటే విషయాలున్న ప్రపంచం, వస్తువులున్న ప్రపంచం, భోగాలున్న ప్రపంచం, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రపంచం. కాబట్టి అన్నీ ఇక్కడ ఉన్నాయి. దీన్నే విషయ ప్రపంచం. ఈ విషయ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. మరి ఇలా తిరుగుతూ ఉంటే విషయాలన్నీ కూడా మనిషికి షాక్ ఇస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అబ్బే అవి మనం ఏం చేస్తాయి అనుకుంటాం. అవి షాక్, కరెంట్ షాక్ ఇచ్చినట్టుగా షాక్ ఇస్తూ ఉంటాయి. మరి తిరగకుండా ఉన్నామా? తిరగకుండా ఎట్టుకుంటాం కుదరదు. ఎందుకని ఇంట్లో ఉన్నాం అనుకోండి, అది కూడా ప్రపంచమే, విషయ ప్రపంచమే. ఇల్లు కూడా విషయ ప్రపంచం. ఎందుకంటే నీ ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ లేరు. కాబట్టి అది విషయమే. బయటకు వచ్చామనుకో, బయట విషయ ప్రపంచం. దూరంగా బజార్కి పోయామనుకో, అక్కడ వస్తు ప్రపంచం. ఇంకెక్కడికన్నా పోయామనుకోండి, ఇంకేదో ప్రపంచం. మొత్తం మీద ప్రపంచం, అంతా ప్రపంచం, విషయ ప్రపంచం. కాబట్టి ఎక్కడన్నా నువ్వు ప్రపంచంలో తిరగకుండా నీకు కుదరదు. ప్రపంచంలో తిరిగితే ఎక్కడక్కడ నువ్వు చేయి పెట్టకపోవు, నీకు షాక్ పెట్టకపోదు. మరైతే ఈ షాక్ నుంచి నేను తప్పించుకోవాలి ఎట్లా? నాకు షాక్ పెట్టకుండా ఉండాలా? ఎలాగా? కరెంటు పని చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకైనా పిలుచుకొచ్చి ఏదైనా పని చేయమనంటే కొన్ని కొన్ని పనులకు ఏం చేస్తారంటే షాక్ పెట్టేటువంటి పనులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు జాగ్రత్త కావాలి, ప్రాణం పోద్ది. అందుకని రబ్బర్ తొడుగులు వేసుకుంటారు. రబ్బర్ తొడుగులు వేసుకొని ఆ పని కన్నా చేస్తూ ఉన్నట్లయితే అప్పుడేమో షాక్ కొట్టదు. అంటే షాక్ కొట్టకుండా తప్పించుకునేటువంటి మార్గం అన్నమాట ఇది, ఈ రబ్బర్ తొడిగేసుకోవడం. మరి మనం ఏం చేయాలి? ప్రపంచంలో తిరిగేటప్పుడు, ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు మనం కూడా రబ్బర్ తొడిగేసుకోవాలి. ఏమిటంటే రబ్బర్ తొడిగానంటే రాగద్వేషాలు లేకుండా ఉండటం, ఇంద్రియాల మనస్సును నిగ్రహించుకోవటం, ఇదే నీ రబ్బర్ తొడుగు. మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవటం, ఇవన్నీ గుర్తులు పెట్టకపోయినా మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవటం, రాగద్వేషాలను వదిలిపెడతాం. అది ఒక పెద్ద ప్రాసెస్, అది ఒక రోజుది కాదు. కానీ ఏ క్షణంలో నువ్వు పరమాత్మ యొక్క, పరమాత్మ ఎందుకు కనుక మనస్సు నిలిపావో ఆ క్షణం నీకు దుఃఖాలు పడతాయి. ఏ క్షణం నువ్వు పరమాత్మకు దూరం అయ్యావో అప్పుడు దుఃఖాలు దగ్గర అవుతాయి. పరమాత్మకి దగ్గర అయ్యావా దుఃఖాలు దూరం అవుతాయి, పరమాత్మకు దూరం అయ్యావా దుఃఖాలు దగ్గర అవుతాయి. ఇదే గుర్తు. ఈ ఒక్క గుర్తుగా పెట్టుకుంటే చాలు మన యొక్క పరిస్థితి ఏమిటి, మనం ఏం చేయాలా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకని మనం ప్రపంచంలో తిరగాలి, తప్పదు. కాబట్టి ప్రపంచంలో తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు మనకి షాక్ పట్టకుండా ఉండాలంటే ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడు కూడా మన యొక్క స్వాధీనంలో ఉండాలా. ఆ మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడం అనేటువంటి రబ్బర్ తొడుగుని మనం కనుక ధరించినట్లయితే ఈ షాక్ మనకు తగలదు. అయితే ఇటువంటి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఇవేమీ లేకుండా ఉన్నటువంటి వాడు, కనీసం ఈ మనోనిగ్రహాన్ని పాటించాలి అని తెలుసుకోలేనటువంటి వాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక రంగంలో ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ప్రధానమైనటువంటిది, ఆ తర్వాత మనోనిగ్రహం. అందుకనే మనకి సాధన చతుష్టయ సంపద ఉంది. దాంట్లో మొట్టమొదటి ఏమిటి? ఆత్మానాత్మ వివేకం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని విచారణ చేస్తూ ఉండాలి. అలా విచారణ చేయగలిగినటువంటి వాడే ఇహామత్రార్థ భోగ విరాగ అన్నారు. అంటే ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ భోగాలు కావాలనేటువంటి ఆలోచన లేకుండా ఉండదు. ఎప్పుడుంటుంది ఇది? ఆత్మానాత్మ వివేకం ఉంటే. ఇది అనాత్మ అనుకుని దాన్ని తోసేసామనుకో, అదే వైరాగ్యం. ఇప్పుడేం చేస్తున్నావు? అనాత్మను కూడా భలే బాగా ఆనందం ఇస్తుందని చెప్పి కానీ ఇది మనకి పనికిరాదు, ఇది అనాత్మ, మనకు కావాల్సింది ఆత్మ, మనల్ని ఆత్మకు దూరం చేసేది అని దాన్ని వదిలేసావా అదే వైరాగ్యం. వైరాగ్యం కనుక ఉంటే నాకేదో అక్కడ సుఖాలు కావాలి ఇక్కడ సుఖాలు కావాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇది వివేకం వైరాగ్యం, ఈ రెండు కాక ప్రధానమైనటువంటి 6 లక్షణాలు చెప్పారు. శమం, దమం, ఉపరమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని. అందులో మొట్టమొదటి శమ దమాలు. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ రెండు ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి వాడు మొట్టమొదటి నుంచి వాడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా సరే జాగ్రత్తగానే లేకపోతే ప్రమాదమే కనుక ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడైనా సరే, ఎప్పుడు నిర్ణయించుకుంటే అప్పుడైనా సరే ఇదిగో నేను ఇంద్రియ నిగ్రహాన్ని మనోనిగ్రహాన్ని సాధించాలి. ఇప్పుడు మనకి భగవానుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహ సంగతి పక్కన పెట్టి మనోనిగ్రహాన్ని సాధించాడు. ఏమి లేదు, నీ 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 మనస్సు ఏదైతే ఉందో ఆ మనసుని పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల మీద ఉంచు. భగవంతుడికి సంబంధించినటువంటి కథలు, గాథలు, లేదా నిరాకార నిర్గుణ పరమాత్మకు సంబంధించినటువంటి లక్షణాలు, లేదా నీ స్వరూపాన్ని గురించినటువంటి ఆలోచన, లేదా ఇదిగో ఈ సత్సంగం, లేదా ఒక గ్రంథం, ఒక గ్రంథాన్ని పట్టుకొని భగవద్గీతను ఇంకోదాన్ని ఒక గ్రంథాన్ని పట్టుకొని చదవటం, లేదా ఆ గ్రంథానికి సంబంధించినటువంటి ఆలోచన చేయటం, లేదా ఆ గ్రంథాలు ఇదిగో నీకు ఇంత బాగా ఉపయోగపడతాయని చెప్పి ఇంకెవరికైనా చెప్పటం, ఈ ప్రకారంగా అన్ని రకాలైనటువంటి అంటే వీటికి సంబంధించినటువంటి ఆలోచనల్లో కనుక ఉంటే నీ మనసు నీ స్వాధీనంలో ఉంటుంది, లేకపోతే నీ మనసు స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని పాటించాలి. నిజం ఏంటంటే మనస్సు కనుక కంట్రోల్లో ఉంటే దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి అనేటువంటి విషయం ఎవరైతే పాటిస్తారో కనీసం ఒక్క రోజులోనే మీకు అనుభవం అవుద్ది, ఒక్క రోజుల అనుభవం అవుద్ది. మరి ఒక్క రోజుల అనుభవం అవుద్ది కదా, మన సర్వశక్తులు దారిపోద్దామా ఒక్కరోజు కోసం? ఒక్కరోజు కోసం చేస్తే మనకు అనుభవం వస్తుంది, అనుభవం వస్తే దాని మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది, అభిరుచి ఏర్పడింది, అప్పుడు దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మనోనిగ్రహం ఉండాలి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం రెండు కాకపోయినా కనీసం మనోనిగ్రహం ఉండాలి. మనోనిగ్రహం ఉండాలంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో మనసు నిండిపోవాలి. మరి మనోనిగ్రహం లేకపోతేనో అంటే మనోనిగ్రహం లేనటువంటి వాడికి కలిగేటువంటి దుస్థితి ఏమిటో, మనోనిగ్రహం కనుక ఉంటే కలిగేటువంటి సుస్థితి ఏమిటో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతి. మరి మనోనిగ్రహం కనుక లేకపోతే వాడికి ఏ కర్మ పట్టుద్ది అనేటువంటి విషయాల తర్వాత 2 శ్లోకాలు చెప్తున్నారు. ఆ 2 శ్లోకాలు మనం రేపు చెప్పుకుందాం.